హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి ఫ్రాజీ. ఇంకెందుకు కలుస్తాం, రివ్యూలో కలుపుతాం. ఫ్రాజీ, యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ ఒక 8 పార్ట్స్ ఉంటాయి. నేను జస్ట్ ఒక 4 పార్ట్స్ చూసి రివ్యూ అనేది ఇస్తున్నాను. ఇంకొక 4 పార్ట్స్ చూసి ఇంకొక వీడియో అనేది ఇస్తానన్నమాట రివ్యూ. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు నేను రేపు అమిగోస్ మూవీకి వెళ్తున్నాను. స్క్రీన్ పైన కూడా టికెట్ పెట్టాను చూడండి. రేపు మధ్యాహ్నం 3 PM కల్లా మన ఛానల్లో జెన్యున్ రివ్యూ అని ఉంటుంది. దయచేసి జెన్యున్ రివ్యూని సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జెన్యున్ కంటెంట్ని బతికించండి. అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకా ఈ ఫ్రాజీ 4 పార్ట్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే పర్వాలే అనిపించింది. ఇంకా సిరీస్ మొత్తం చూడలేదు కదా, అందుకని ఏం చెప్పలేకపోతున్నా. ఇంకా ఈ సిరీస్ బేసిక్ పాయింట్లోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సిరీస్ బేసిక్ పాయింట్ ఏంటంటే, మన హీరో షాహిద్ కపూర్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. ఎలాగైనా సరే డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. ఇంకా అదే క్రమంలో తను ఫేక్ నోట్స్ అనేది తయారు చేస్తారు, అంటే ఫేక్ కరెన్సీ. ఆ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసిన తర్వాత దాన్ని ఎలాగైనా సరే వేరే ప్లేస్కి చేరుద్దామని అనుకుంటారు. మరి అనుకునే క్రమంలో ఒక పక్క మన విజయ సేతుపతి గారి రోల్ వచ్చేసి తను ఒక యాంటీ కరప్షన్ పోలీస్ ఆఫీసర్. ఎవరైతే నేరాలు ఇంకా ఫేక్ కరెన్సీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం అనేది చెప్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో మన హీరో షాహిద్ కపూర్ని మన విజయ సేతుపతి గారు ఎలా పట్టుకున్నారు, పట్టుకునే క్రమంలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్మ్స్ వచ్చాయి, అసలు కథ ఎలా ఇంట్రెస్టింగ్గా రసవత్తనంగా వెళ్ళింది ఏంటి అనేది మిగతా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి. యాక్చువల్ నేను మొత్తం చూసి ఇంకా రివ్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక్కొక్క పార్ట్ లెంత్ వచ్చేసి అరౌండ్ 65 మినిట్స్, 61 మినిట్స్, 59 మినిట్స్, 51 మినిట్స్ అలా ఉంది. ఇంకా దాంతో 4 ఎపిసోడ్స్ చూసి ఇంకా రివ్యూ అనేది ఇస్తున్నాను. అంతే, అంతకు మించి వెళ్ళలేదండి. ఇంకా ఇంతకీ మన రాశి ఖన్నా గారి క్యారెక్టర్ ఏంటి, తన రోల్ మనకి ఈ సిరీస్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది నేను అసలు చెప్పదలుచుకోలేదు. ఇంకా అన్నీ చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది. అంతే, అంతకుమించి అయితే ఏం లేదండి. ఇంకా ఫైనల్గా ఈ 4 పార్ట్స్ అయితే జస్ట్ అలా స్టార్ట్ అవుతాయి. అది స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. మరి చివరి వరకు అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అది నేను ఇప్పుడే చెప్పలేను, నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత చెప్తాను. మరి ఈ సిరీస్కి నువ్వెంత ఇస్తావు రేటింగ్ అంటే, మొత్తం చూడకుండా చెప్పడం కరెక్ట్ కాదు. ఆ సంబంధించిన 4 పార్ట్స్ కూడా చూసిన తర్వాత అప్పుడు ఆ రేటింగ్ ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఎవరైనా చూడాలనుకుంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్లో చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఇంకా ఫైనల్గా ఇవాళ మన రివ్యూ వచ్చేసి ఇది ఫ్రెండ్స్,